శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఈ వేడుకకు నాని, నాగ్తో పాటు సమంత, నాగచైతన్య కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో నాగ్ సినిమాకు సంబంధించిన కొన్ని అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా థాయిలాండ్లో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తూ ఉండగా ఫ్లైట్లో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. థాయిలాండ్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు రాత్రి ఫ్లైట్లో వస్తున్నాం. రాత్రి ప్రయాణం కాబట్టి చాలా మంది మందు తాగున్నారు. ఆ సమయంలో రష్మిక నా పక్కనే కూర్చుంది. మందేసి వాళ్లు గోల చేస్తుంటే రష్మిక వాళ్లను రెండు దెబ్బలేసి నాకు బాడీగార్డ్గా మారింది అని చెప్పుకొచ్చారు నాగ్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చెలో, గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మండన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. మరి నాగ్ డాన్ గా, నాని డాక్టర్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.